నీ పక్కన గరికపాటి కాన దమిడి సామంతి ఆ పాట ఎలా పుట్టిందంటే అంటే లైక్ అనుకొని చేశారా తర్వాత రాజా గారు ఇచ్చిన ట్యూన్ కి చేశారా? ట్యూన్ కాదు, బల్లా విజయ కుమార్ అనే అల వైకుంఠపురంలో సిత్తరాల సిరపుడు అనే పాట రాశారు. ఆ సినిమా చూసినప్పుడు సిరపుడు అంటే ఏంటని కనుక్కున్నా, అంటే కురవడా అని చెప్పన్నారు. బలం ఉందే వాడు ఎవరు రాశారని చూస్తే బల్లా విజయ కుమార్ అనే ఒక వైజాగ్లో ఉండి ఫోక్ సాంగ్స్ అన్నిటినీ రీసెర్చ్ చేస్తూ దాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తారు. అప్పుడు శాస్త్రి గారి తమ్ముడు వెంకట అనే ఉన్నాడు, అతనికి ఫ్రెండ్ అంట. అతనితో మాట్లాడి పిలిపించి ఇలాగ ఒక ఫోక్ సాంగ్ కావాలి నాకు ఒరిజినల్గా, ఒక 50 ఇయర్స్ బ్యాక్ 70 ఇయర్స్ బ్యాక్ 100 ఇయర్స్ బ్యాక్ ఉండే ఒరిజినల్ తెలుగు లైన్ ఏదైనా ఉందా, వర్డ్ ఏదైనా ఉందా అంటే అప్పుడు చెప్పాడు కదా దమ్మిడి చామంతి అని అంటాం సార్. అది యాక్చువల్గా దమ్మిడి చామంతి. ఆ రోజు దమ్మిడిలు ఉండేవి కాబట్టి ఆ సైజులో పొలాల గట్ల మీద పెరిగే చిన్న పువ్వు, అంటే ముద్దగా ఉంటుంది అండి, అది చిన్న చామంతి పువ్వు అనమాట, చిన్న చామంతి. అది అన్నీ నాకు నచ్చింది, అది నచ్చి మీరు లిరిక్ రాసేనే నేను రాజాగారి దగ్గరికి వెళ్ళి ట్యూన్ చేసుకుంటాను. ఆయన లిరిక్ ఆయన రాజాగారు విని బాగుంది అని చెప్పి ఆయన ఆ జాజ్ అండ్ వెస్టర్న్ మ్యూజిక్ మిక్స్ తోటి చేశారు ఒక పార్టీ సాంగ్ అని అడిగింది. సో అలాగే సెకండ్ హాఫ్లోని కృష్ణ అప్పుడెప్పుడో పాత కృష్ణవంశీ సడన్గా బయటకు వచ్చేసి ఆడియన్స్ తాలూకా ఎమోషన్స్తో ఆడేసుకున్నారు అని చెప్పేసి చూసిన వాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు, దాని మీద మీకు కామెంట్? నేనేం చెప్పాను, పాత కృష్ణవంశీ కొత్త కృష్ణవంశీ అంటే నాకు అర్థం కాదు ఫస్ట్. అంటే బయట అయితే అలాగే అంటున్నారు అనుకోని పర్వాలేదు, వాళ్ళ ఎవ్రీబడి హాజ్ రైట్. నేనైతే అలా అనుకోవట్లే. అలాగే శివాత్మిక పర్ఫార్మెన్స్ కూడా బాగా సర్ప్రైజ్, ఎక్స్ట్రాడినరీ. షీఈస్ ఎ గిఫ్టెడ్ అండ్ బాండ్ యాక్ట్రెస్. ఆ అమ్మాయికి అమ్మాయి మీద పెద్ద ఎక్కువ కష్టపడలేదు, ఎవ్రీథింగ్ ఫస్ట్ టేకే. ఎగ్నెస్ సచ్ స్టాల్ వాట్స్ రమ్య కానీ ప్రకాష్ రాజు గారు కానీ వాళ్ళిద్దరితోటి ఆ సీన్ జరుగుతున్నప్పుడే అది చెప్పింది ఇందాక తాను, సార్ ఏం సార్ అది ఏంది జరిగిపోతుంది, ఏం చేయాలి సార్, ఇప్పుడు నాకు వణుకుతుంది సార్ అక్కడికి వెళ్ళటం కానీ. అది వెళ్ళినప్పుడు నిజంగా తను చివరి అవుతున్నాడు అక్కడ, అందుకని అది చాలా బాగా వచ్చింది ఆ సారీ చెప్పడం కూడా. సో ఆ అమ్మాయి మామూలుగా దొరస్తాని అనే సినిమా చూసి ఒక 10 మినిట్స్ చూసి ఒక క్లోజప్ చూసి తీసుకున్నాడు, ఈ ఐస్లో ఏదో ఉంది అది ఏంటో నాకు తెలియదు, లెట్స్ ట్రై అని చూస్తే ఫస్ట్ డే ఫస్ట్ టేక్లోనే తెలిసిపోయింది ఆ అమ్మాయిలో ఒక ఎఫర్ట్లెస్ యాక్టింగ్ ఉంది, చాలా తక్కువ మందికి ఉంటుంది అది, రావుల్లో కూడా ఉంది, ఒక ఎఫర్ట్లెస్గా వచ్చేస్తుంది యాక్టింగ్ అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. షీఈస్ టూ గుడ్, టూ గుడ్, టెరిఫిక్ యాక్ట్రెస్.